చాలామంది జీవితంలో ఎప్పుడు నేను అనేటువంటి మనస్తత్వం ఉండి చాలామంది గమ్యాన్ని చేరుకోలేని వారిని మనం చూస్తాం ఆ క్రెడిట్స్ ఎవరికైనా వెళ్ళిపోతాయేమో అని చెప్పి అది నాకే రావాలి అనుకునే పరిస్థితిలో కూడా చాలామంది నష్టపోయాను మనం చూస్తాం ఒక రోజున ఒక టాటాయిస్ ఆ యొక్క శీతాకాలంలో ఫ్లారిడా బీచ్లో గడపాలి అని అనుకుందంట సో ఫ్లారిడా వెళ్ళాలంటే తను ప్రయాణం చేస్తే ఎప్పటికీ కూడా ఫ్లారిడా వెళ్ళలేదు కనుక మంచి ఆలోచన చేసింది కొన్ని కొంగల్ని పిలిచింది మిత్రులారా మీరు ఫ్లారిడా వెళ్తున్నారు కదా నేను కూడా ఫ్లారిడా రావాలనుకుంటున్నాను అక్కడ కొంతకాలం శీతకాలం గడపాలనుకుంటున్నాను కానీ నేను ప్రయాణం చేయలేను నా నడక మీకు తెలుసు కదా అని అంటే మరి ఏం చేద్దాం అని చెప్పంటే ఏం లేదు ఒక రోప్ తీసుకోండి ఒక తాడు తీసుకొని వస్తే ఇటువైపు మీరు ఒక నలుగురు కొంగలు ఇటువైపు ఒక నాలుగు కొంగలు ఇటువైపు ఉండి మీరు ఆ కాళ్ళతో పట్టుకొని మీరు ఎగిరితే నేను నా నోటుతో తాడు ఇలా పట్టుకొని ఇలా పట్టుకుంటాను మీరు తాడు పట్టుకొని ఎగిరితే వెళ్ళిపోవచ్చు అంటే వాహ గుడ్ ఐడియా అని చెప్పి వెంటనే నాలుగు కొంగలు ఇటు ఇటు ఉండి రోప్ పట్టుకున్నాయి ఈ యొక్క టాటా ఇషయం వచ్చి నోటుతో తాడు పట్టుకుంది వెంటనే జుబ్ 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 మన ఎగురు మొదలు పెట్టింది అలా ఎగురుతూ ఉంటే ఆ అనిపిస్తుంటే కింద కొన్ని కుక్కలు ఇలా చూసినాయి అనమాట వా ఎవరిదో కానీ ఐడియా చాలా బాగుంది అనేటప్పటికి టాప్ నాదే అన్నదంట నోరు తెరిచి నాదే అంటే ఏమైంది అంతే ఇంకా ఫ్లారిడా వెళ్ళలేదు ఎక్కడున్నదో అక్కడే డా అంతే సో చాలాసార్లు మనకి ఐదు ఎక్కువ అనమాట నేనే నేనే అనేది మనకి ఉండేలా చేస్తూ ఉంటుంది సో అందుకోసమని రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారిలో కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతారు అంటే ఎదుటి మనిషి యొక్క అవ అహాన్ని టచ్ చేయడం ద్వారా వాళ్ళు వ్యాపారం చేస్తారంట ఒక వ్యక్తి ఎప్పటికప్పుడు అక్కడ సరుకు అమ్మేసి ఇంకో దగ్గర పెడతా ఉంటాడన్నమాట ఆ వ్యక్తిని అడిగారు ఎంత త్వరగా నువ్వు ఎలా బిజినెస్ చేయగలుగుతున్నావు అంటే ఏం లేదండి ఏదైనా ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్ చేస్తున్నప్పుడు వచ్చిన వాళ్ళతో ఏమని నేను చెప్తానంటే సార్ మీరు ఎక్కడ ఆ మూలం అక్కడే కదండి మీ గురించి ఎలా వాళ్ళు చెప్పారు అని అంటే ఏం చెప్పారు ఎవడు చెప్పాడు అని అడుగుతాడంట అంటే అదే ఆయన దగ్గర ఎలాంటి అమ్మకు ఇలాంటివి ఆయన కొనే టైప్ కాదు అతను కొనలేడు అని చెప్పి వాళ్ళందరూ అన్నారు అని చెప్పంటే అవడాడు ఎంత ఇది అని చెప్పి కొనుక్కొని వెళ్ళిపోతాడంట అలా ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఇదే మంత్రం వేస్తూ ఉంటాడనమాట మీ పక్కన ఉండే వాళ్ళు చెప్పారండి మీరు అంటే మీరు కొనలేరు అని అన్నారు ఎందుకు లేని సార్ అని అనేటప్పటికి అహంగాడు వెంటనే లేచిపోయి గర్వంతో నన్ను అలా అంటారని కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారంట మీరు ఎప్పుడన్నా ఇంటింటికి కొన్నిసార్లు ఈ కాశ్మీర్ నుంచి అని ఇక్కడి నుంచి అని అక్కడి నుంచి అని కొన్ని కార్పెట్స్ తీసుకొని వస్తూ ఉంటారు కొంతమంది మీరు ఎప్పుడైనా చూసారు లేదు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని ఒకరోజు మీరు ఎలా అమ్ముతారా బాబు అని చెప్పంటే ఓరికనేనండి వాళ్ళని రచ్చగొట్టడం ద్వారా అనే అహంతో గర్వంతో కొనేస్తారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపుకొట్టి సార్ కాశ్మీరీ కార్పెట్ అంటే వద్దండి వెళ్ళిపోండి అని చెప్పంటే మిమ్మల్ని మీరు కాదండి ఇంట్లో పెద్దోళ్ళని పెళ్ళండి కొనేవాడిని పెళ్ళండి అంటాడంట అనేటప్పుడు నేనేంట్రా పెద్ద పెద్దోళ్ళని పెళ్ళండి అంటే ఇవి వెంటనే ఇంకా టచ్ అయిపోయి ఏం చేస్తాడంటే దాన్ని కొనుక్కొని వెళ్ళిపోతాడు వీడు సో ఈ విధంగా మనుషులు అనేక ఏం చేస్తారంటే మనలో గర్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా కూడా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా టోటల్గా బైబుల్ అని మనం చూసినట్లయితే స్పిరిచువల్ ప్రైడ్ అనేది దేవునికి ఎప్పుడు కూడా ఇష్టం లేనిది అన్న సంగతి మనం తెలుసుకోవాలి ఏ విషయంలోనైనా సరే అది మంచిది కాదు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనం చూసినట్లయితే రష్యాలో రెండు షిప్స్ డైరెక్ట్గా ఢీక్కొని ఆ యొక్క మంచి భయంకరమైన చలిలో కొన్ని వందల మంది పడిపోయి ప్రాణాలను కోల్పోయారు ఎందుకు రెండు ఓడలు కూడా ఎదురెదురుగా వచ్చి ఢీక్కొని అన్ని వందల మంది పడిపోయే ప్రాణాలను కోల్పోయారు అని చెప్పి చివరికి తేలింది ఏంటంటే ఆ ఇద్దరు వాడ నావికులు షిప్ కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే డైరెక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నారో నీ వాడని ఒక టెన్ డిగ్రీస్ నువ్వు రైట్కి తీసుకో అని చెప్పంటే అదేదో నువ్వే తీసుకో అని చెప్పంటే నేనెందుకు తీసుకోవాలని ఇద్దరు వాగ్వాదం పెట్టుకున్నారంటే ఇక్కడ నుంచి అక్కడికి సిగ్నల్స్ ఇచ్చుకుంటూ చివరికి ఇద్దరులో ఉన్న గర్వంతో రెండు వాడలు కూడా బలంగా ఢీక్ కొనడంతో పగ్గిలిపోయి మునిగిపోయి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు దానికి కారణం ఒకటే జస్ట్ వారిద్దరిలో ఉన్నటువంటి గర్వం బైబుల్ చెప్తుంది ఎవరి గర్వమో వారిని అనుచును అందుకని మనం ఎప్పుడూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి